రెడ్డి, దరిమడు గ్రామము, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా నుంచి వచ్చినాను. దరిమడు గ్రామంలో గత 15 సంవత్సరం నుంచి ఒక నయం ముఠాగా తయారయ్యి జవాజీ వెంకటరంగారెడ్డి, భటగిరి తిరుతరెడ్డి వీరికి అంటదండలుగా మార్కాపురం ఎమ్మెల్యే తమ్ముడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి వ్యవహరిస్తూ దరిమడు గ్రామంలో యథేచ్ఛంగా భూ కబ్జాలు చేస్తున్నారు. మా పూర్వీకులు మా ముత్తజయనాన్ గారు అయిన ముదిరెడ్డి ఓబులరెడ్డి గారు 1917లో చెరువు వేపిచ్చి పెట్టారు. ఆ రోజు కొనుగోలు చేసి అయితే ఈ మధ్యకాలంలో తప్పుడు పత్రాలు తయారు చేసి ఆ చెరువును కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుంటే నేను హైకోర్టులో స్టేటస్ తో తీసుకుంటే చెరువు రెండు పక్కల ఉన్న మా పొలాలకు ఉన్న పొలాలకు వేసిన ఫినిషింగ్ ధ్వంసం చేసి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ లెక్క లేకుండా పోలీసు అధికారి అప్పుడు పోలీసు ఎస్ఐ గారికి సైదుల్ సార్కు చెప్తే సైదుల్ సార్ గట్టింగా వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఇస్తే ఆయన్ను ట్రాన్స్ఫర్ చేయించి మరొక ఎస్ఐ గారు కోటయ్య గారిని తీసుకొచ్చి పెట్టుకుని ఆయనకు చూపిస్తే కోర్టు ఇంజక్షన్లు పిచ్చి కాగితాలతో సమానము, అవి మాకు సంబంధం లేదు, మీరు ఏదన్నా ఉంటే క్రిమినల్ కేసు కట్టాలంటే మాకు పైనుంచి రావాలి, మీరు చెప్తే మేము చెయ్యమని చెప్పారు. అందుకని మేము ఈ రోజు వరకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసి తాము ఉన్నాము. ఈ రోజు ఎస్పీ గారిని కలిసి మాకు న్యాయం చేయమని అడగడానికి వచ్చాము. కృష్ణమోహన్ ఆల్రెడీ అసలు కబ్జా జరగట్లేదు, భూదండమైన సిటీ విచారణ చేసుకున్నాను, దమ్ము అది కబ్జా చేసినప్పుడు దగ్గర ఉండి చేయించాడు, ఫోటోలు కూడా ఉన్నాయి. ఎన్ని ఎకరాలు మొత్తం చెరువు వచ్చేసి 10.5 ఎకరా, చెరువు కట్టుపక్క ఇటు పక్క వచ్చేసి 9 ఎకరాలు. సుమారు ఎంతమంది ఉన్నారు దీనిలో కబ్జా చేస్తున్నారు? సుమారు ఈ కబ్జా ముఠాలో దాదాపు 10-15 మంది మెంబర్లు. లీడర్ వచ్చేసి కృష్ణమోహన్, సభ్యులు వచ్చేసి జవాజీ వెంకటరంగారెడ్డి, భటగిరి తిరుతరెడ్డి. ఎమ్మెల్యే గారికి తెలిసి చెప్పారా? ఎమ్మెల్యే గారికి కన్సన్లోనే. దీనికి ముఠా సభ్యులు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి, జవాజీ వెంకటరంగారెడ్డి, భటగిరి తిరుతరెడ్డి. భూమి అంతా ఎవరు తెస్తుంది మీకు? రైతులా? లేకపోతే మేము రైతులు. సుమారు ఎంతమంది రైతులు ఉన్నారు దీంట్లో? దాపుగా 5 మంది రైతులు ఉన్నారు. ఎస్పీ గారు కలిసి మీకు ఏమి కావాలి? వాళ్ళ మీద కేసు నమోదు చేసి న్యాయం చేయమని కోరినాం.